చదవని మాకు ముందే తెలుసు, అందుకనే నీ కోసం ఒకటి డోర్ మీద రాసి ఉంచాం, అది చదువుకొని పోపో. ఓ కరోనా, రేపురా. సరే ఇప్పుడు వేరే ఇల్లు చూసుకుంటా, రేపొచ్చి నీ పని పడతా. అసలు ఎవడు బయటికి రావట్లేదు, లాక్డౌన్ అంటూ ఇంట్లోనే ఉంటున్నారు. అదిగాక బయటకు వస్తే నోటికి మాస్కులు పెట్టుకుంటున్నారు, చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు వాడుతున్నారు, నన్ను దూరంగా పెడుతున్నారు. అసలు ఇక్కడేం జరుగుతుంది? ఇంకా నీకు అర్థం కాలేదా? మేము బాగుండాలని మా ప్రధానమంత్రి మోడీ గారు, మా రాష్ట్ర నేత కేసీఆర్ గారు మేము బాగుండాలని నీ గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మాకు ధైర్యం చెప్తున్నారు. అంతేకాదు, లాక్డౌన్ లో మేము ఇబ్బందులు పడుకున్నా, బయటకు వచ్చి నీ భార్య పడుకున్నా, ఇంటికి సరుకులు కూడా పంపిస్తున్నా. ఇంకా పోలీసులు అయితే వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి మాకు కాపులా కాస్తున్నారు. డాక్టర్లు ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా మాకు సేవ చేస్తున్నారు. ఇంకా పారిశుద్ధ కార్మికులు, రైతులు, సైనికులు, వెళ్ళాలిచ్చే దాతలు, వీళ్ళందరూ మా మంచి కోరుకుంటుంటే తిని తొమ్మోక బయటకు వచ్చి నీకు బలవుతామా? అందుకే ప్రభుత్వం చెప్పినట్టు బాధ్యత గల పౌరులుగా ఇంట్లోనే ఉంటాం, శుభ్రత పాటిస్తా, అలా నిన్ను దానికి కొడతాం. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు? నువ్వు చచ్చేంత వరకు, నిన్ను చంపేంత వరకు. అదేంటో తెలియదు, నాకు మెల్లగా దగ్గు స్టార్ట్ అయింది, 2 రోజులుగా నాలో శక్తి సన్నగిలుతుంది, మీ మీద దాడి తీయలేకపోతున్నాను. మా భారతదేశం యొక్క గొప్పతనం, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్రకృతి ఎంతో గొప్పది. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు పట్టకలే, త్వరలో చచ్చిపోతావు. అంటే అంటే ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతానా? ఏం చేయాలి? పిల్లలు అస్తమానం ఆడుకోవడమే కాదు, అప్పుడప్పుడు చదువుకోండి, మీ పెద్దల మాట వినండి. జై హింద్, జై హింద్.